నమస్కారము. నా పేరు మంతులే శశికుమార్. మాది బుసారెడ్డిపల్లి గ్రామం. గత 2 రోజులుగా దిశ పేపర్లో మరియు సూర్య పేపర్లో వచ్చిన కథనాలకు స్పందించి నేను మీ ఆ పేపర్లో ఇచ్చిన వచ్చిన వార్తకి స్పందించి దాని యొక్క వివరణ ఇవ్వాలని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భూ కబ్జా చేసిరని చెప్పి రాయడం చాలా తప్పు. ఎందుకంటే మాకు అది ప్రభుత్వ భూమి, మాకు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అక్కడ ఏదైతే భూమి మల్లన్నగుడి విషయము నడుస్తున్న విషయం ఏంటంటే అది ఆల్రెడీ కోర్టులో ఉన్నది కాబట్టి మేము గత 2 రోజులు ఊరుకోవడం జరిగింది. మేము మౌనంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారంటే నిజంగా కబ్జా చేసిండ్రు అనే ఒక ధోరణి రావద్దనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క భూమి ఏమిటంటే ఆ యొక్క 237 సర్వే నంబర్లో 11 ఎకరాల 38 గుంటలు మొత్తము విస్తరణ కలదు. అందులో ఎసంతి పట్ల ఎసంతికి 2 ఎకరాల 39 గుంటల భూమి ఉండే, దానిలో నుంచి 23 గుంటలు సింగు రైట్ కెనాల్లో పోవడం జరిగింది. దానికి నష్ట పరిహారం కూడా గతంలో. నమస్కారము. నా పేరు మంతులే శశికుమార్. మాది బుసారెడ్డిపల్లి గ్రామం. గత 2 రోజులుగా దిశ పేపర్లో మరియు సూర్య పేపర్లో వచ్చిన కథనాలకు స్పందించి నేను మీ ఆ పేపర్లో ఇచ్చిన వచ్చిన వార్తకి స్పందించి దాని యొక్క వివరణ ఇవ్వాలని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భూ కబ్జా చేసిరని చెప్పి రాయడం చాలా తప్పు. ఎందుకంటే మాకు అది ప్రభుత్వ భూమి, మాకు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అక్కడ ఏదైతే భూమి మల్లన్నగుడి విషయము నడుస్తున్న విషయం ఏంటంటే అది ఆల్రెడీ కోర్టులో ఉన్నది కాబట్టి మేము గత 2 రోజులుగా ఊరుకోవడం జరిగింది. మేము మౌనంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారంటే నిజంగా కబ్జా చేసిండ్రు అనే ఒక ధోరణి రావద్దనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క భూమి ఏమిటంటే ఆ యొక్క 237 సర్వే నంబర్లో 11 ఎకరాల 38 గుంటలు మొత్తము విస్తరణ కలదు. అందులో ఎసంతి పట్ల ఎసంతికి 2 ఎకరాల 39 గుంటల భూమి ఉండే, దానిలో నుంచి 23 గుంటలు సింగు రైట్ కెనాల్లో పోవడం జరిగింది. దానికి నష్ట పరిహారం కూడా గతంలో దామోదర్ రాజనరసింహ ఉన్నప్పుడు అసైన్డ్ భూమికి నీకు 5 లక్షల రూపాయలు ఇప్పించి నష్ట పరిహారం ఇప్పించండి నీకు, కానీ మా ఎమ్మెల్యే గారు మాకేమి ఇప్పలేరు. అనవసరంగా మా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ సంబంధం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మేము నిజంగా ఆ జగం మీదకి రా, నువ్వు రాసినది నిజమని నిరూపించు. అదే మల్లన్న స్వామి పాదాల మీద చేయబెట్టి దేవుని క్షమాపణ కోరుకో, నేను రాసింది తప్పు అని చెప్పి వాస్తవం తెలుసుకో. నువ్వు రా, నా దగ్గర కాగితాలు ఉన్నాయి, ప్రతి కాగితం నీకు ఇస్తా, వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఎంత భూమి ఉన్నది అనేది పానీ ఆన్లైన్ పానీతో సాగిస్తాను ఈరోజు. తీసుకో, దమ్ముంటే రేపు పేపర్లో రాయి, అప్పుడు నువ్వు దిశ పేపరు వాస్తవం అని మేము నమ్ముతాం. ఎవడో చెప్పిన పేపరు రాసి మా యొక్క గౌరవాన్ని కించపరచకూడదు. కాబట్టి నువ్వు తెలుసుకో, తెలుసుకున్నాకనే ఈ యొక్క వీడియో ఇని నువ్వు కూడా రేపు పొద్దున పేపర్లు తీసుకొని నువ్వు కూడా రాస్తావని